హలో యూవెస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముప్పై మూడు ఫీట్ల అనకొండ బ్రెజిల్ దేశంలో బోలామంట్ అనే ఒక డ్యామ్ని కట్టడం కోసం ఆల్ట్రామీరా అనే ఒక గుహలను తవ్వుతున్నారు ఆ టైంలో కదులుతున్న రాళ్లను చూశారు కొంతమంది ప్రజలు దీంతో భూకంపం వస్తోందనే భయంతో పరిగెత్తుతున్నారు ఇంతలో ఆ రాళ్లలో బ్లాక్గా ఉన్న ఒక జీవి కనిపిస్తోంది అక్కడ అధికారులు మిషన్ సహాయంతో ఆ జీవిని బయటకు తీస్తారు అప్పుడు వారికి ఒక పెద్ద పాము కనిపిస్తుంది ఈ పామును స్ట్రైట్గా గా పెడితే మూడు అంతస్తుల కంటే పొడవు ఉంటుందట ఈ పాము ముప్పై మూడు అడుగులుందట రాళ్లలోంచి బలవంతంగా క్రెయిన్స్ సహాయంతో తీయడం వల్ల అప్పటికే చనిపోయిందట ఫెరానా అనుకొండ బ్రెజిల్లో ఫెరానా నదిలో కొంతమంది ప్రజలు నలభై అడుగుల పొడవైన పెద్ద అనుకొండను చూశారని చెప్తారు అయితే అది ఎంత నిజమో ఎవ్వరికీ తెలియదు ద కాంగో స్నేక్ పంతొమ్మిది వందల నలభై మూడులో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బెల్జియం పైలట్ అయిన రెమిలియా డే ఒక మిషన్ని పూర్తి చేసుకుని వెళ్లే సమయంలో ఆఫ్రికాలోని కాంగో దేశంలో ప్రయాణిస్తున్నాడు ఆ సమయంలో భూమిపై ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది ఆ శబ్దం ఏంటా అని చూద్దామని ఆ పైలట్ ముందుకు పోతాడు అప్పుడు అతనికి పెద్ద పాము కనిపిస్తుంది పైనుంచి ఆ పాము ఫోటోని తీశాడు ఆ పామును దగ్గరగా చూద్దామని హెలికాప్టర్ని కిందికి దించుతుండగా ఆ పాము హెలికాప్టర్ పై దాడి చేయడానికి ట్రై చేస్తుంది దీంతో అతను అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతాడు ఒకవేళ ఆ రోజు వెంటనే రాకపోయి ఉంటే ఆ పాము అతన్ని ఆ హెలికాప్టర్ని ముక్కలు ముక్కలు చేస్తుండేదని రెమెడీడే చెప్పాడు ఆ తర్వాత అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఆ పాము సుమారు వంద అడుగులు ఉందని అభిప్రాయపడ్డారు దినాబో మలేషియా ప్రాంతంలో నివాసం ఉండే ఇచాన్ జాతి ప్రజలు ఆ ప్రదేశంలో పెద్ద పాము తిరుగుతుందని చెప్తూ వస్తున్నారు ఈ పామును వారు నాబో అని పిలుస్తారు వారి పూర్వీకులు మరణించిన తర్వాత ఈ పాము రూపంలో జన్మించారని వారి నమ్మకం ఈ పాము సుమారు నూట ఇరవై పొడవు ఉంటుందట ఈ పాముని దైవశక్తి ఉందని నమ్ముతారు ఇబాన్ జాతి వారు చెప్పిన వివరాల ప్రకారం ఈ పాము ఎవరికీ హాని చేయదని వీరు చెప్పిన దాన్ని బట్టి మనం నిజమనే నమ్మలేం చూసారు కదా ఫ్రెండ్స్ ప్రపంచంలో నాలుగు అతిపెద్ద పాముల గురించి సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి